ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు శుభోదయం. ప్రభు సమీపంగా ఉన్నాడు. అనుదిన ఆత్మీయ ఆహారం ఫిబ్రవరి 21 బుధవారం. నేటి మన ధ్యాన లేఖనం పేతురు రాసిన 1 పత్రిక 2 అధ్యాయం 1 వచనం. సమస్తమైన అసూయను మానుడి. వ్యాఖ్యానాంశం: అసూయ విషయంలో జాగ్రత్తగా ఉండుడి. వ్యాఖ్యానాంశం: అసూయ విషయంలో జాగ్రత్తగా ఉండుడి. అసూయ అనేది ఒక కపటమైన వైఖరి. అది మన హృదయాల్లోకి చొరబడుతుంది. కాబట్టి దీని గురించి మనం అవగాహన కలిగి ఉండి అప్రమత్తంగా ఉండాలి. దీనికి తీర్పు తీర్చకుండా వదిలివేస్తే ఇది హత్య చేయటానికి కూడా దారితీస్తుంది. కయ్యేను తన తమ్ముడైన హేబెలును హత్య చేసినప్పుడు దాని వెనుక అసూయ కూడా ఉందేమోనన్న ఆశ్చర్యం మనకు కలగక మానదు. దేవుడు హేబెలు తెచ్చిన అర్పణను అంగీకరించాడు, కయ్యేను తెచ్చిన అర్పణను అంగీకరించలేదు. ప్రభువును సిలువేయమని యూదులు ఆయనను పిలాతుకు అప్పగించడం వెనక అసూయ ఉందని మనకు తెలుసు. మార్కు సువార్త 15:10 రాయబడినట్లుగా ప్రధాన యాజకులు అసూయ చేత యేసును అప్పగించిరని పిలాతు తెలుసుకొనెను. పౌలు ప్రకటించిన సువార్తను బహుజన సమూహములు అంగీకరించగా చూచిన యూదులు అసూయపడి పౌలుకు వ్యతిరేకంగా హింస చెలరేగేలా ప్రజలను ప్రేరేపించారు. అందువల్ల పౌలు కూడా అసూయకు బాధితుడయ్యాడని అపోస్తుల కార్యముల గ్రంథం 13:45 మనం చూడవచ్చు. అసూయ మన హృదయాల్లో విస్తరించినట్లు వదిలివేస్తే అది ఇంకెన్నో శరీర సంబంధమైన కార్యాలకు దారితీస్తుంది. మరెన్నో దుర్గుణాలను, అనగా ద్వేషం, మోసం, వేషధారణ, దుర్భాషలు అనే వాటిని పుట్టిస్తుంది. ప్రవక్త అయిన బాప్తిస్మిచ్చి యోహాను జీవితంలో ఈ విషయంలో మనకు మంచి మాదిరి కనబడుతుంది. రాబో మెస్సీయ గురించి ప్రకటించినప్పుడు ఆయన చెప్పుల వారును విప్పటానికి కూడా అర్హత లేనివాడనని యోహాను స్పష్టంగా చెప్పుకున్నాడు. యోహాను కంటే యేసు ఎక్కువ మందికి బాప్తిస్మం ఇచ్చుచున్నాడని యోహానుకు చెప్పినప్పుడు యోహాను ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది అని స్పందించాడు. బాప్తిస్మిచ్చి యోహానుకు ప్రభువుకు మధ్య ఎలాంటి పోటీ లేదు, అసూయ లేదు. ఇంకనూ తనకు పరలోకము నుండి అనుగ్రహింపబడితేనే గాని ఎవడునూ ఏమీయూ పొందనేరడు అనే సత్యాన్ని యోహాను గ్రహించి దానిని ప్రకటించాడు. ఇది మనకు కూడా వర్తిస్తుంది. మనం కలిగి ఉండే వరాల విషయంలో, సేవ, సంపదలు, పదవులు, కుటుంబములు, ఆరోగ్యము, గౌరవ మర్యాదలు మొదలగు వాటన్నిటి విషయంలో మనకు ఈ మాటలు అన్వయించబడుచున్నవి. అసూయ పడటం అంటే ప్రభువు మనకు అనుగ్రహించిన వాటితో మనం సంతృప్తి కలిగి ఉండకపోవటమే. ఇటువంటిది మన హృదయాల్లోకి ఎన్నడూ ప్రవేశించకూడదు. మనకు ఏది మేలైనదో ప్రభువుకు బాగుగా తెలుసు. మనం నమ్మకంగా ఆయనను సేవించచ్చు. ఇతరులు కలిగి ఉన్న వాటిని చూసి అసూయ పడకుందుమగాక. సహోదరుడు ఆల్బర్ట్ బ్లాక్, శుభములతో వందనాలు.